హాయ్ ఫ్రెండ్స్, ఏపీలో మహిళల ఖాతాల్లో అయితే కనుక మళ్ళీ డబ్బులు అయితే జమ చేయబోతున్నారు. ఈ నెల 28 నుంచి అయితే మరో పథకానికి సంబంధించి వాలంటీర్లు అయితే సర్వే చేయబోతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూసుకున్నట్లయితే కనుక మహిళల ఖాతాలో 15,000 రూపాయలు అయితే కనుక మరొక పథకం కింద జమ చేయబోతున్నారు. ఆ పథకం ఏంటి, ఎప్పుడు అమౌంట్ వేస్తారు అనే డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అలాగే పథకానికి ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఏమేమి కావాలి ఆ వివరాలు కూడా తెలుసుకుందాము. వీడియో కంప్లీట్గా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. మహిళల ఖాతాలో మరో పథకం కింద 15,000 రూపాయలు అయితే జమ చేయబోతున్నారు. ఆ పథకం పేరు వచ్చేటప్పటికి ఈబీసీ నేస్తం. ఈబీసీ నేస్తం పథకం కింద అయితే కనుక 15,000 రూపాయలు జమ చేయబోతున్నారు. ఈ నెల 28 నుంచి అయితే కనుక అప్లికేషన్ ప్రాసెస్ అయితే మొదలు కానుంది. ఎవరైతే అగ్రవర్ణాల్లోని పేద మహిళలు ఉంటారో వారందరికీ కూడా ప్రతి ఏటా కూడా 15,000 రూపాయలు చొప్పున 3 ఏళ్ల పాటు 45,000 రూపాయలు అయితే జమ చేయడం జరుగుతుందని చెప్పారు. గత సంవత్సరం దీనికి సంబంధించి అమౌంట్ కూడా అంటే ఈ పథకానికి సంబంధించి అర్హులైన మహిళల ఖాతాలో అమౌంట్ అయితే వేసేశారు. ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి మహిళల వయసు వచ్చి 45 నుంచి 60 ఏళ్ల మధ్యలో ఉన్నట్లయితే కనుక ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు. అలాగే గత సంవత్సరం అమౌంట్ ఎవరైతే పొందారో వారు అయితే కనుక ఈ సంవత్సరం వాలంటీర్లు అంటే ఎల్లుండి నుంచి అయితే వాలంటీర్లు రాబోతున్నారు. ఈ నెల 28వ తారీఖు నుంచి సో వాలంటీర్లు వచ్చినప్పుడు మీరైతే కనుక మీ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే కొత్తగా తీసుకున్న సచివాలయాల్లో తీసుకున్న క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసినట్లయితే సరిపోతుంది. లేదు కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే కనుక మీ యొక్క రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికేట్ అలాగే మిగిలిన డీటెయిల్స్ అన్నీ కూడా అంటే బ్యాంక్ అకౌంట్ బుక్ ఇవన్నీ కూడా డీటెయిల్స్ అయితే వాలంటీర్లకు అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అన్నీ చెక్ చేసి మీకు అర్హుల లిస్టులో ఉన్న అర్హుల మీకు కనుక ఈ పథకానికి అర్హత ఉన్నట్లయితే అర్హుల లిస్టులో మిమ్మల్ని అయితే చేర్చడం జరుగుతుంది. ఇక గత సంవత్సరం అమౌంట్ పొందిన వారు ఈ సంవత్సరం కేవలం 2 సర్టిఫికెట్లు ఇస్తే సరిపోతుంది. కేవలం క్యాస్ట్ ఇన్కమ్ ఇచ్చి ఈకేవైసీ కంప్లీట్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఈ సంవత్సరం కూడా అమౌంట్ అయితే పడుతుంది. ఇక ఈ అమౌంట్ వచ్చి డిసెంబర్ నెలలో అయితే కనుక అమౌంట్ అయితే జమ చేస్తామని చెప్తున్నారు. ఈ నెల 28 నుంచి అయితే వాలంటీర్లు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. డిసెంబర్ నెలలో అయితే కనుక ఈ అమౌంట్ 15,000 రూపాయలు మహిళల ఖాతాలో వేస్తున్నారు. ఇక గత సంవత్సరం అమౌంట్ తీసుకున్న వారు ఎవరైనా కనుక చెక్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో లింక్ అయితే ఇస్తున్నాను. ఆ లింక్ క్లిక్ చేసినట్లయితే ఈ పథకానికి సంబంధించిన మరిన్ని వివరాలు అయితే తెలుసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్. వీడియో తప్పకుండా లైక్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.